నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘంలో శనివారం పదవి విరమణ పొందుతున్న సుగుణమ్మ, సీతారామలక్ష్మి, లక్ష్మీబాయిలను ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న సుగుణమ్మను పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి మంచి విద్యను అందించిన అంగన్వాడీ టీచర్లు పదవి విరమణ పొందడం బాధాకరమన్నారు. వారు నేర్పిన విద్యాబుద్ధులే మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచాయని, వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, పంజా మహేందర్, తమ్మలి రష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సుగుణమ్మ గారికి వారి యొక్క పూర్వ విద్యార్థులమైనటువంటి మేము, వారు మరి మాకు బాల్యంలో గురువుగా, ఒక మాతృమూర్తిగా, ఒక సోదరి సమానురాలుగా వివిధ పాత్రలలో మరి పుస్తక పాటలతో పాటు జీవిత పాఠాలు కూడా మాకు అతి చిన్న వయసులోనే నేర్పించింది. వారి యొక్క సేవలను ఫలితమే మేము ఇవాళ ఒక స్థాయిలో ఉన్నాము. ఈ సందర్భంగా వారిని మేము అందరం కూడా పూర్వ విద్యార్థులము, నిజాంపేట గ్రామస్తులు, వారి కుటుంబ ఆత్మీయులు, బంధువుల యొక్క సమక్షంలో వారికి ఒక చిన్న ఆత్మీయ సత్కారం అందించడం జరిగింది. గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే బ్రహ్మ కాబట్టి వారి రుణాన్ని ఇవాళ తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి సుగుణమ్మ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ గురుభ్యో నమః.